మాట్లాడతాము, తర్వాత ఉన్న పొలిటికల్ ఇష్యూస్ ఏదో తర్వాత మాట్లాడదాం. షూర్ షూర్ షూర్. తులసి రెడ్డి గారు, ఇక్కడ గాజాలో సంఘటనలు జరిగితే ఐఎమ్ విత్ గాజా అనే సెక్యులర్ పార్టీలు అని చెప్పుకునే ఇక్కడ పార్టీలు ఇవాళ అదే బంగ్లాదేశ్ లో హిందువుల మీద దాడులు జరుగుతుంటే, ఇప్పుడు సెక్యులరిజం అనే పదం ఎందుకు గుర్తుకు రావట్లేదు? దాన్ని కేవలం అంటే దాన్ని రాషనలైజ్ చేయడమో లేకపోతే నార్మలైజ్ చేసే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు అన్నది ఒక ప్రశ్న నార్మల్గా వినిపిస్తుంది. ఆ సందర్భంలో డైరెక్ట్ గా రాహుల్ గాంధీని కూడా ఇదే ప్రశ్న అడగడం మనం చూసాము. సో ఏమంటారు మీరు, అంటే ఎందుకు హిందువుల మీద దాడులు జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ దాన్ని పెద్దగా పట్టించుకోదు, అదే ముస్లింల మీద జరిగిందనగానే దాన్ని సెక్యులరిజం అనే పేరుతోనో లేకపోతే ఇంకొక పేరుతోనో వెంటనే ఎందుకు రియాక్ట్ అవుతారన్నది వేసిన అంటే అడిగిన ప్రశ్న, దానికి ఏం సమాధానం చెప్తారు? ఇక్కడ భారతీయుల మీద హిందువుల మీద ఎక్కడ ఏ ఖండంలో జరిగినా ఏ దేశంలో జరిగినా డెఫినెట్ గా వచ్చేసి మన దేశవాసులుగా భారతీయులంగా హిందూ దేశంగా హిందువులు మెజారిటీ ఉండే దేశంగా ఖండించాల్సిందే అని ఖండిస్తున్నారు. కానీ అది ఆ ఖండించడం అనేది అక్కడుండే మనము మేలు చేయాలని చెప్పేసి అక్కడ వాళ్ళు నష్టం కలిగించే స్థాయిలో పోకూడదు. ఇప్పుడు మనం ఖండించడం వేరు, ఆ ఖండించేది వచ్చేసి అక్కడుండే మనం ఏదో మేలు చేస్తున్నాం చెప్పేసి ఏదో ఉందంటే, ఒక రాజు నౌకరు సామెత ఉంది, బాగా ఎండాకాలం నడిచిపోతున్నారంట, రాజు అంటే అమితమైన భయం అంట ఆ యొక్క నౌకరుకు, రాజు చెట్టు కింద నిద్రపోతున్నారంట, ఈ లోపల ఒక ఈగ వచ్చిందంట, ఆ ఈగ ఆయన ముక్కు మీద వాళ్ళతో నిద్రాభంగం అవుతుందని చెప్పేసి ఆ ఈగను చెప్పాలని పెద్ద రాయి తీసుకొచ్చేసి వేసేసాడంట, మొత్తం రాజు చనిపోయినంట. కాబట్టి రాజు మీద భక్తితో ఈగను చెప్పాలని చూశాడు, కాకపోతే ఆఖరికి రాజు వచ్చేసి చనిపోయినాడు. ఆ విధంగా వచ్చేసి మనము అక్కడ వాళ్ళకు మనము మేలు చేయాలనే స్థాయిలో డెఫినెట్ గా మనం ప్రయత్నం చేయాల్సిందే, కానీ అది వాళ్ళకు హాని చేసే స్థాయికి పోకూడదు. అది ఇక్కడ ఉండాల్సింది. అంతే తప్పని చేసి డెఫినెట్ గా వచ్చేసి దాన్ని ఖండించాల్సిందే, దాన్ని డెమోక్రటిక్ పద్ధతుల్లో ఎన్ని విధాలుగా దాన్ని డీల్ చేయాలో చేయాల్సిందే, ఆ ప్రకారంగా కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది. అంతే తప్పని చేసి ఇక్కడ వేరే ఉద్దేశం ఏం కాదు. ఇక్కడ రెండవది బంగ్లాదేశ్ కు సంబంధించి సరే అనేక కారణాలు మనము చూస్తే, ఇక్కడ ఒకటి అమెరికా పాత్ర ఉందని చెప్పేసి ఆవిడ చెప్తా ఉంది, తర్వాత ప్రజాస్వామ్య ముసుగులో ఆడ కొంత నిరంకుశ పాలన జరిగింది, వాస్తవమే డెవలప్మెంట్ అయింది, కానీ అట్ ది సేమ్ టైం ప్రజాస్వామ్య పాలనలో కొంత నియంత్రణ పోకడ జరిగింది, వాస్తవమే. తర్వాత నిరుద్యోగం ప్రబలిపోయింది, అవినీతి తారాస్థాయికి పోయింది, ఈ రిజర్వేషన్ల అతి సర్వత్రా వర్జితం చెప్పేసి రిజర్వేషన్లు అనేది ఒక స్థాయికి మించితే అది ఆటోమేటిక్ గా రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమం ఎప్పుడోసారి స్టార్ట్ అవుతుంది, ఏ దేశంలో స్టార్ట్ అవుతుంది. కాబట్టి అతి సర్వత్రా వర్జీయత అనేది అలా దాటింది. కాబట్టి ఇక్కడ దానికి తోడు బంగ్లాదేశ్ లో ఈ సైనిక తిరుగుబాటు అనేది కొత్తది కాదు. మొత్తము 53 సంవత్సరాలు 10 సంవత్సరాల పాటు అక్కడ సైనిక పాలన కిందనే ఉంది, ఎర్సాద్ కానీ అంతకుముందు జియా కానీ. కాబట్టి ఇక్కడ అనేక కారణాలు ఉన్నాయి బంగ్లాదేశ్ లో ఈ పరిస్థితి వచ్చడానికి. ఇక్కడ సైనిక తిరుగుబాటు కాకుండా ఈసారి ప్రజా తిరుగుబాటు, గతంలో 15 సైనిక తిరుగుబాటు ఉంది, ఇప్పుడు ప్రజా తిరుగుబాటు. ఆ ప్రజా తిరుగుబాటు వచ్చేసి దానికి ముందు కారణాలు ముందు చెప్పిన కారణాలతో పాటు ఇవన్నీ ఫైనల్ గా వచ్చేసి ఆర్మీ చీఫ్ వచ్చేసి డెడ్ లైన్ ఇచ్చేసి 40 నిమిషాల్లో పోతే పోయినట్టు లేకుండా లేనట్టు అనేది, అంటే ఒక విధంగా ప్రజా తిరుగుబాటు ఫైనల్ గా సైనిక తిరుగుబాటు రాలేదు కానీ ఆల్మోస్ట్ ఆ స్థాయికి వచ్చినట్టు ఇంకా డెడ్ లైన్ ఇచ్చేసి అనేక కారణాలతో బంగ్లాదేశ్ లో ఆ పరిస్థితులు వచ్చినాయి. డెఫినెట్ గా మనకు పొరుగు రాష్ట్రం కాబట్టి, మన యొక్క ప్రమేయంతోనే ఆ దేశం ఆవిర్భవించింది కాబట్టి డెఫినెట్ గా ఉన్నటువంటి అవామీ లీగ్ పార్టీ మనకు మొదటి అనుకూలము. తర్వాత జాతిపిత ముజిబుర్ రహమాన్ మన దేశానికి ఆప్తుడు, ఆవిడ అతని కూతురు, కాబట్టి అన్ని విధాలుగా వచ్చేసి భారతదేశం తిని జాగ్రత్తగా చూడాల్సిందే. కానీ అట్ ది సేమ్ టైం మనం వచ్చేసి అనేక కోణాల్లో ప్రస్తుతం ఉన్న ప్రపంచ పరిస్థితులు ఇవన్నీ, ఒకవైపు చైనా, ఒకవైపు అమెరికా, ఒకవైపు పాకిస్తాన్, ఇవన్నీ జాగ్రత్తగా డీల్ చేయాలి వచ్చేసి. కాబట్టి దీంట్లో అటు పొరుగు దేశాల్లో మనం చూస్తూనే మన దేశంలో పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని మనము అక్కడ ఉండే హిందువులు కానీ మైనారిటీలు కానీ వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. వన్ సైడ్ రెచ్చగొట్టిన ద్వారా అది